అవార్డులు రివార్డులు వీటి విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుందా? బండ్ల గణేష్ ప్రస్తుతం నిర్మాత టెలిఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గణేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. మెగా ఫ్యామిలీని ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, అవార్డులు ఇవ్వట్లేదు, మిగతా విషయాల్లో కూడా పట్టించుకోవట్లేదు అనే పాయింట్ కి మీ మీ ఒపీనియన్ అండి. మెగా వినిపించిందా? మెగా ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అనేదానికి. మెగా ఫ్యామిలీని పట్టించుకోకపోవటం అనేది ఇది క్లియర్ కట్ గా ఈ సినిమాలో ఈ అవార్డులు ఈ 2014, 15, 16 లో అర్థమైపోయిందండి. వింటున్నా చెప్పండి. 14, 15, 16 అర్థమైపోయింది. కానీ అవార్డులు చూస్తే చాలా కామెడీగా ఉంది సార్. సరదాగా వన్ డే ఎంటర్టైన్మెంట్ గా పనికి వచ్చి పేపర్ చూడంగానే వన్ డే సరదాగా జోక్స్ ఉంది. ఎందుకు అంత కామెడీ షో లాగా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఇవన్నీ ఇంకా ఊరికే కూర్చొని రాసుకున్నారు ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ దగ్గర వాళ్ళకి, వాళ్ళ తమ్ముళ్ళకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి, పార్టీ జెండా పనిచేసే వాళ్ళకి. ఇది బండ్ల గణేష్ ఒక నిర్మాత. అతను బండ్ల గణేష్ ఒక నిర్మాత. ఒపీనియన్ కంప్లీట్ గా గణేష్ గారు కంటిన్యూ. నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇది ఎవరిని విమర్శించట్లేదు. బండ్ల గణేష్ ఒక నిర్మాత, అది మన ప్రభు గారు చెప్పలేదు, ప్రపంచానికి తెలిసిన సత్యం అది. ప్రభు గారికి అందరికీ చెప్తున్నాను, నాకు నా అభిప్రాయం ఇది 100% ఇందులో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది. ఎందుకు ఎలా అంటే ఏం చెప్తారు? కొత్తగా సరే వాళ్ళకి ఎప్పుడు మెగా ఫ్యామిలీకి ఇప్పుడు అన్యాయం ఎందుకు అది ఎలా అంటే ఏముంది సార్? ఇప్పుడు కేవలం మెగా ఫ్యామిలీ ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళు తెచ్చుకున్నారు అవార్డు. ఏమంటే ఒక గౌరవమైన శాసనసభలో ఉండి, శాసనసభ్యుడిగా ఉండి, ఈ కమిటీలో ఉండి అవార్డులు అనౌన్స్ చేస్తూ సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఉత్తమ నటుడిగా తీసుకోవటం అనేది ఎంత మట్టికి సంబంధించిన, ఎంత మట్టికి న్యాయం అనేది నేను చెప్పను. పెద్దలు అందరూ వాళ్లే మాట్లాడాలి. నా మనసుకు నచ్చింది, నాకైతే బాధ అనిపించింది. ఏంటిది అవార్డు అంటే వాళ్ళకి వచ్చిందని ఫీల్ అయినా రాలేదని మీకు, అంటే మెగా ఫ్యామిలీకి రాలేదని బాధ, నందమూరి ఫ్యామిలీకి వచ్చిందని? నందమూరి ఫ్యామిలీకి రాలేదని నేను ఎందుకు బాధపడతా సార్? నందమూరి ఫ్యామిలీకి రావాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రావాలి. నందమూరి ఫ్యామిలీ అంటే మాకు గౌరవం. బాలకృష్ణ అనర్హుడా? అనర్హుడని నేను మాట్లాడను సార్. నాకు మాత్రం లెజెండ్ సినిమా కాదు, నాకు మెగా ఫ్యామిలీకి రాకపోవటం మాత్రం నేను చాలా బాధపడ్డానండి. అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ సినిమాకి రావాల్సి, 2014 రావాల్సి ఉండి రాకుండా లెజెండ్ కి వచ్చిందంటారు? ఇప్పుడు మెగా ఫ్యామిలీకి రాకూడదు. ఇప్పుడు ఉత్తమ నటుడు అవార్డుని 2014 లెజెండ్ సినిమాకి ఎట్లా ఇస్తారని మనం, ద లెజెండరీ ఫిలిం అట్లే నాగేశ్వరరావు గారు సరిపోయినా నంది అవార్డుల క్రైటీరియా ప్రకారం, నిబంధనల ప్రకారం, బైలాస్ ప్రకారం పునర్జన్మలు, దెయ్యాలు, ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అవార్డులకు అనర్హం అనేది జ్యూరీ చెప్తున్న మాట. నంది ఇప్పుడు గోవిందుడు అందరివాడి సినిమాలో లెజెండ్ సినిమాని గోవిందుడు అందరివాడి సినిమా చూడండి, కనుక సూపర్ బ్లాక్ బస్టర్ లెజెండ్ సినిమా నేను ఒప్పుకుంటాను. నా సినిమా గోవిందుడు అందరివాడి సినిమా యావరేజ్ అయ్యి ఉండొచ్చు. రామ్ చరణ్ అయిన కూడా ఎంత అద్భుతంగా యాక్ట్ చేశాడు, ఒకసారి దయచేసి జ్యూరీ వారిని ఒకసారి చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి, అంతకంటే లేదు. సో మొత్తం మెగా ఫ్యామిలీని కావాలని ఇగ్నోర్ చేస్తున్నారంటారు? ఇగ్నోర్ అంటే సార్, ఇప్పుడు ఎండాకాలం ఎండ కాస్తుంది, చలికాలం చల్లగా ఉంటది, వర్షాకాలం వాన్ వస్తుంది, అట్లాగే ఇప్పుడు టీడీపీ కాలం ఇది, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. ఇంకో భవిష్యత్తులో ఇంకో కాలం వచ్చినప్పుడు ఇంకోటి చేస్తారు. ఇక్కడ ప్రసన్న గారు అడుగుతున్నారు, 2014 క్రైటీరియాలో కథ ఉత్తమ కథ గోవిందుడు అందరివారి అనే ఒక అవార్డు వచ్చింది, అది రైటా రాంగా ఇవ్వటం? అది నేను రైటు రాంగా నేనేం మాట్లాడనండి, మీ సినిమానే కదా. ఎందుకంటే నేను ఉత్తమ కుటుంబ కథా చిత్రం మినిమం వస్తుంది, చరణ్కి అవార్డు వస్తుంది అనుకున్నాను. మొత్తం ఊరికే వీళ్ళు కంటి తుడుపు కోసం వీళ్ళు చిరంజీవి గోవిందుడి కథ, చిరంజీవి గారికి ఏదో అవార్డు ఇచ్చారు కదా, ఏది మన రఘుపతి వెంకయ్య అవార్డు ఇట్లాంటిది ఉంది కదా, ఇట్లాంటిది ఇచ్చారు. నేను సరిగ్గా చూడను కూడా చూడాలి, ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్. ఇప్పుడు గణేష్ గారు బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫిలిం కింద టామీ అనే సినిమాకి ఇవ్వటం జరిగింది. టామీకి ఇవ్వటం తప్పు, దాన్ని తీసేసి మీరు గోవిందరాంధ్రవాడికే ఇవ్వండి అని మీరు చెప్తారా? మీరు లెజెండ్ తీసేసి ఇవ్వండి అంటే అక్కడ ఆయన అడిగింది బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫిలిం అండి. బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫిలిం బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫిలిం గా గోవిందరాంధ్రవాడే ఇవ్వాలి. గోవిందరాంధ్రవాడే టామీ ఉంది ఎన్నికల్లో ఏం కట్టాలో చెప్పమనండి. ఏమండి
మీరు అవార్డులు ఇవ్వలేదు. ఏది గణేష్ గారు? సార్ నాకు అర్థం కాలేదు. బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫిల్ము, ఇందాక మీరు చెప్పారు కదా బెస్ట్ హోమ్ వ్యూయింగ్ ఫిల్ము, టామీ అనే సినిమాకి ఇవ్వటం జరిగింది. బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం లౌక్యమా సార్? ఇది దాంట్లో టోటల్గా మీరు అర్థం చేసుకోండి, హోల్సమ్ అర్థం చేసుకోండి, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అంటే చూడండి చెప్పే బహుళ ప్రజాదరణ కాదు, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అంటే హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ లో లౌక్యం హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అవునా? వ్యక్తిగతంగా మీ మీద మాకు కోపం లేదు, మీ మీద జాలి తప్ప మీ చేతుల్లో ఏమీ లేదు, మీరందరూ తెర ముందు ఊరికి అనౌన్స్ చేసిన యాక్టర్స్ మాత్రమే. అది అది తప్పు, అబద్ధం అది, అది తప్పు సార్, అది తప్పు అబద్ధం. అసలు మీరందరు బొమ్మలు, మీరందరు పప్పెట్లు, మీరందరు ఇది అని చెప్పి ఏ ఉద్దేశం మాట్లాడతారండి అతను? ఏంటండి అది? మాకంటే ఒక వ్యక్తిత్వం లేదా? ఉయర్ద కమిటీ, వీ హావ్ అవర్ ఓన్ ఎలిజిబిలిటీస్. అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. తనొక బాధ్యత నిర్మాత అన్నాడు. ఈ మిగతా అవార్డు బాత్రూమ్ లో కూర్చొని ఇచ్చేస్తారు. ఈజ్ పాయింట్ అవుతుంది ఎంటైర్ కమిటీ. ఏంటది ఏంటి మాట్లాడటం? ఏంటి ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి, నా ఒపీనియన్ చెప్తాం. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అన్యాయం చేసినప్పుడు ఇతర కరెక్ట్ వీళ్ళు బాధనే కరెక్ట్ కాదండి. వీళ్ళ నేను ఇప్పటిదాకా ఎందుకు చెప్తున్నామంటే మెగా ఫ్యామిలీ పక్కన పెట్టారనేటువంటి మాట అనేటువంటి ఒక పిచ్చి వాదన పైకి తెచ్చుకోవాలి. అంటే ప్రభు గారు సార్, మన సార్, మన సార్ దయచేసారు గౌరవనీయులైన సార్ సైకిల్ అవార్డ్స్ అయ్యి వాటికి సైకిల్ అవార్డ్స్ అని పెడితే బాగుంటుంది. అవి పేరు నంది అవార్డులు ఎక్కడ పెడతారు పేరు దానికి? సైకిల్ అవార్డ్స్.